పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి అని అపోలో సూపర్ స్పెషాలిటీ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ తెలిపారు. చేతులు వణుకు, నడక మారడం, మాట తడబడడం వంటి ఈ వ్యాధి లక్షణాలని తెలిపారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించుతన్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుందని చెప్పారు. ఎటువంటి కారణాలు లేకుండానే ఈ వ్యాధి వస్తుందని, ఈ పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పార్కిన్సన్స్ ప్రాణాంతకం కాదని, దీనికి మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ బిందు మీనన్ స్పష్టం చేశారు. ఈ వ్యాధిని త్వరగా గుర్తించగలిగితే చికిత్సా విధానం సులభమవుతుందని చెప్పారు. పార్కిన్సన్స్ వ్యాధిని నియంత్రణ చేయవచ్చని, అయితే పూర్తి నయం చేయడం సాధ్యం కాదని అన్నారు. నేడు పార్కిన్సన్స్ దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని అపోలో హాస్పిటల్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి వ్యాధి గురించి ఇంకా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే విందాం. ప్రపంచం మొత్తం అవేర్నెస్ డ్రైవ్ చేసేది ఈ సంవత్సరం వరల్డ్ పార్కిన్సన్ డే సందర్భంగా థీమ్ ఎస్ ట్యూన్ ఇన్ టు పార్కిన్సన్స్. పార్కిన్సన్ వ్యాధి ఒక న్యూరో డీజనరేటివ్ డిసీజ్. అది వ్యాధి 60 సంవత్సరం దాటిపోతే దాదాపు పేషెంట్స్కి వచ్చేది అది. కానీ ఒక 5 to 10% పేషెంట్స్ చిన్న వయసులో కూడా యంగ్ పార్కిన్సన్ చెప్పేది దాంట్లో కూడా రావచ్చు. మోర్ దెన్ 60 ఇయర్స్ అయినప్పుడు ఒక బ్రెయిన్లో నుంచి ఒక భాగము సబ్స్టాన్షియా నైగ్రాలో ఒక డోపమీన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయినప్పుడు స్లోనెస్ వచ్చేది. అది ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఆల్మోస్ట్ 70 to 80% దాకా తగ్గిపోతే మాత్రమే ఆ పార్కిన్సన్ వ్యాధి బయటపడేది. కాబట్టి పేషెంట్స్కి సిమ్టమ్స్ సమస్యలు చాలా ముందే ఉంటుంది. దాంట్లో మనం నాన్ మోటార్ సిమ్టమ్స్ చెప్పేది. దాంట్లో పేషెంట్కి లేజీగా ఉండడము, మైండ్లో కాగ్నిటివ్ అంటే స్లోనెస్ వచ్చేది, పేషెంట్కి కాన్స్టిపేషన్ ఉండడం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండేది, మూడ్ డిస్టర్బెన్సెస్ ఉండేది, ఇటువంటి అన్నీ ఉంటుంది. రకరకాలుగా వ్యాధుల్లో కూడా రావచ్చు. పేషెంట్స్, పార్కిన్సన్ పేషెంట్స్ క్లాసికల్గా ఒక సైడ్ వణుకు రావడం, చేతిలో ఎక్కువగా ఉండడం, రెస్ట్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాగా వణుకు రావడం, నడిచేటప్పుడు స్లోనెస్ ఉండడం, మాటలో స్పీచ్, వాయిస్లో స్లో అయిపోవడం, వాయిస్లో క్లారిటీ లేకపోవడం, ఐస్లో బ్లింకింగ్ తగ్గిపోవడం, చేయి ఇట్లా ఆనుకోవడం ఉండడం, చేయి పక్కనే పెట్టేస్తారు, మొత్తం బాడీలో స్లోనెస్ వచ్చి నడిచేది స్లో అయిపోవడం, నడిచేటప్పుడు స్లో అయినప్పుడు పేషెంట్ పడిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని ఇడియోపతిక్ పార్కిన్సన్ చెప్పేది. ఇడియోపతిక్ పార్కిన్సన్ అంటే హ్యాండ్ రైటింగ్లో కూడా మార్పు వచ్చేది, హ్యాండ్ రైటింగ్ చిన్నగా అయిపోయేది, బ్యాంక్లో కానీ ఎక్కడైనా వెళ్తే హ్యాండ్ రైటింగ్లో మార్పు ఉంది చెప్పి, అంటే పేషెంట్లో మార్పు ఉంటుంది. అన్ని సిమ్టమ్స్ రాకపోవచ్చు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉన్నాయి, క్యూర్ లేదు, కానీ కంట్రోల్ ఉంది. అంటే బాడీలో డోపమిన్ తగ్గిపోతుంది కాబట్టి ఆ డోపమిన్ మనం టాబ్లెట్ రూపంలో సప్లిమెంటేషన్ చేసేది. కొన్ని పేషెంట్స్కి ఫ్రీజింగ్ అంటే నడిచే నడిచేటప్పుడు సడన్గా వాళ్ళు అక్కడే స్టక్ అయిపోతారు. స్టక్ అయినప్పుడు కొంతమంది పేషెంట్స్కి ఆ విధంగా మనం ఒక టెస్ట్ డోస్ ఇచ్చేసి వాళ్ళకి ఒక ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్స్ ఉందా అది కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది. అందరికీ కాదు, ఒక వెరీ స్మాల్ పర్సంటేజ్ పేషెంట్కి. ఇదన్నీ కాకుండా పేషెంట్ బాడీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకోవాలి కాబట్టి పార్కిన్సన్ డిసీజ్ మూమెంట్ డిసార్డర్ సపోర్ట్ గ్రూప్ ఉంది, PDMDS. దాంట్లో ఏ పేషెంటు ఏ డాక్టర్కైనా చూపిస్తానే ఉంటే, మాకే చూపించాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ న్యూరాలజిస్ట్ దగ్గర చూపిస్తానంటే ఆ సపోర్ట్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. పేషెంట్ కూడా జాయిన్ అయిపోవచ్చు. ప్రతి వారం ఆ సపోర్ట్ గ్రూప్ ఆన్లైన్ సెషన్స్ జరుగుతుంది. కేర్ గివర్ పేషెంట్కి, పేషెంట్ పక్కన ఉండే వాళ్ళు, వాళ్ళ స్పౌస్ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మంత్లీ కూడా సెషన్స్ జరిగేది. ఈ సందర్భంగా మా న్యూరాలజీ డిపార్ట్మెంట్ టీమ్ మెంబర్స్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తయారు చేశారు. పేషెంట్స్కి, జనాలకి, అందరికీ చెప్పేదంటే మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచాలి, మీ హాబీస్ని పెంచుకోండి, మీకు ఇష్టముండేది చేసుకోండి, మీరు ఏ దేంట్లో స్కిల్గా ఉంటారో మీ వర్క్ కాకుండా అది చేయండి. అదేవిధంగా టు షో అన్ ఎగ్జాంపుల్ మన డిపార్ట్మెంట్ కూడా ఒక షార్ట్ ఫిల్మ్ మన ఫోన్లోనే మన మెంబర్సేనే అందరూ కలిసి లైక్ టీమ్ మెంబర్స్ వీ హ్యావ్ ప్రెజెంట్ బీ ప్రెజెంటెడ్ టు యూ. మనసున్న మంచి మనిషి, అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు, ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ యంగ్ టైగర్, మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్, ఉప సర్పంచ్, తాళ్లపూడి గ్రామ పంచాయతీ, దువ్వూరు హరికృష్ణ, తాళ్లపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్లపూడి, గోనెల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పలగొరువు.
జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో మానవత్వం, నడకలో గాంభీర్యం, పేదలంటే అభిమానం, అందరినీ చిరునవ్వుతో కలిపించే మీలైజం. తండ్రికి తగ్గ తల్లిడు, కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు, యూత్ ఐకాన్, వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజును మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా, సామాజికంగా, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్, అగ్ని, వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి, పల్లికుండ ప్రతాప్, వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్, వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు షేక్ జమీన్, కోఆప్షన్ సభ్యులు ముత్తుకూరు మండల ప్రజా పరిషత్, కట్టా సుబ్రహ్మణ్యం, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి, షేక్ బషీర్, పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్. ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము. మంచి మనస్సుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలు ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.